చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చాడు. ప్రసాద్ ల్యాబ్స్ ముందు లావణ్య తన లవర్ లావణ్య వివాదానికి సంబంధించి ఒక్కసారిగా తెరతీసింది. అక్కడ రాజ్ తరుణ్ని కొంత అడ్డుకునే ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున అక్కడ వాగ్వాదం జరిగింది, రాద్దంతా కూడా జరిగింది. ఆ తర్వాత అటు నుంచి నేరుగా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది లావణ్య. రాజ్ తరుణ్ పేరెంట్స్తో మాట్లాడేందుకు లావణ్య ప్రయత్నం చేసింది. లావణ్య డోర్ కొట్టినప్పటికీ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఓపెన్ చేయలేదు. నా సమస్యకు పరిష్కారం చూపాలంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ని కోరింది లావణ్య. రాజ్ తరుణ్ ఫోన్ మార్చాడని, తనతో మాట్లాడట్లేదని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. కానీ అయినప్పటికీ రాజ్ తరుణ్ పేరెంట్స్ డోర్ ఓపెన్ చేయలేదు. రాజ్ తరుణ్ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, త్వరలో అవన్నీ కూడా బయట పెడతానంటూ ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి లావణ్య సంబంధించిన అంశాన్ని రాజ్ తరుణ్ కూడా లేవనెత్తుతూ మాట్లాడడం జరిగింది. అయితే లావణ్య అక్కడ రాజ్ తరుణ్ కలిసేందుకు ప్రయత్నం చేసింది, కానీ రాజ్ తరుణ్ కలవకుండానే వెళ్ళిపోయాడు. ఇక నేరుగా లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి చేరుకుంది. రాజ్ తరుణ్ ఇంటి వద్దకు వెళ్ళి డోర్ కొట్టింది. అక్కడ చాలా వరకు తన యొక్క ఆర్తనాదాలని, తన మాటల్ని రాజ్ తరుణ్ పేరెంట్స్ చెప్పేందుకు ప్రయత్నం చేసింది. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ డోర్ ఓపెన్ చేయలేదు. ఒకసారి అక్కడ ఏం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఒంటి పెడితే తిన్న మనుషులు రాదా మీరు? మీ ఆవిడతో ఒంట్లో కింద పంపించానా నేను? తీసి మాట చెప్పండి, నా మొహం చూసి చెప్పండి నా మాట. ఎవరైనా కొట్టేస్తారా ఏం చేస్తారండి? సమాధానం చెప్పకుండా పారిపోతున్న మనుషుల్ని ఈరోజు పట్టుకొని ఎవరైనా వైజాగ్ నుంచి తీసుకొచ్చింది హైదరాబాద్? చెప్పండి, తలుపు తీసి మాట్లాడండి. ఇక్కడే ఉన్నారు, గద్దెన సౌండ్ వినిపిస్తుంది, తీయట్లేదు. పిల్లి పిల్లలు ఉన్నాయి, అసలు తీయట్లేదు మనిషిని. మా మనిషిలా కూడా కనిపించట్లేదు అంకుల్. మీకు తలుపు తీయండి అంకుల్ ఒకసారి. సమాధానం చెప్పండి చాలు, దూరంగా నుంచే మాట్లాడండి. కొన్ని ఇంట్లోకి రానులే. మీ కెమెరా పిలిపించేసి కెమెరా ముందు మాట్లాడేస్తే నిందలు అయిపోయినాయా? మీ నోట్లో చూసిన ప్రతి మాట ప్రూవ్ చేస్తాను అంకుల్. మీకు తెలుసు నేను మొండిదాన్ని, తెలిసి తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు. మీరు వచ్చాక కాదా నా సంసారంలో నిప్పులు పోసి? రాకముందు మంచిగా ఉండేటోళ్ళం. మీ కొడుకు చెప్పిండు మిమ్మల్ని తీసుకురావద్దని. బుద్ధి లేక తీసుకొచ్చాను నేను. కృతజ్ఞత భావం లేదు పెద్దోళ్ళు అయ్యుండి ఈరోజు రోడ్డును పడ్డానికి. ఊరుకుంటున్నా అనుకుంటున్నారేంటి? పెద్ద మీ ఆవిడ వంట చేసిందా అండి? గిన్నెలు కడగడానికి సిగ్గుండాలి మనుషులు అయ్యాక. గిన్నెలు కడిగించానని చెప్తున్నారు, ఎవరు కడిగిస్తే వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. కడగకపోతే చెప్పిన మాటోళ్ళు. తలుపు తీయండి. తీయట్లేదు మళ్ళీ. అది రాస్తున్నంటే ఇంట్లో వారం రోజుల నుంచి కూర్చొని బాధపడిపోతున్నాడు అంటే ఇంటికి కూడా రాలేదు. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆ ముంబై పిల్లలు వచ్చేస్తే ఆ పిల్లకి ఇచ్చి చేస్తే చూసుకుంటుంది అనుకుంటున్నారా? లేకపోతే మీరు అన్న మాటలన్నీ పడి ఉంటుంది అనుకుంటున్నారా? అర్థం కాదు. నేనన్నా మీ అప్పులు కట్టినా తిండి పెట్టినా మీకు ఆంటీకి పసుపు తాడు వేసుకుంటారని బంగారం లేదు దాన్ని బట్టి నేను కొనిచ్చాను. అలాంటి మనిషిని పట్టుకొని ఈరోజు నన్ను నిన్ను మాట్లాడినారు. బిల్లులు కూడా ఉన్నాయి అంకుల్ నా దగ్గర, అన్నీ చూపిస్తాను. నేను వండి పెడితే తిన్న మనుషులు కాదా మీరు? మీ ఆవిడతో ఒంట్లో కింగలు పంపించానా నేను? తీసి మాట చెప్పండి, నా మొహం చూసి చెప్పండి నా మాట. ఎవరైనా కొట్టేస్తారా ఏం చేస్తారండి? సమాధానం చెప్పకుండా పారిపోతున్న మనుషుల్ని ఈరోజు పట్టుకొని ఎవరైనా వైజాగ్ నుంచి తీసుకొచ్చింది హైదరాబాద్? చెప్పండి, తలుపు తీసి మాట్లాడండి. ఇక్కడే ఉన్నారు, గద్దెన సౌండ్ వినిపిస్తుంది, తీయట్లేదు. పిల్లి పిల్లలు ఉన్నాయి, అసలు తీయట్లేదు మనిషిని. మనిషిలా కూడా కనిపించట్లేదు. చెప్పండి లావణ్య, అంటే మీరు ఇంత కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారు? ఒకవైపు ఇవాళ రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఏదైతే వాళ్ళ ఇల్లు ఉందో వాళ్ళ లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి, మీకు ఏం కావాలి, ఏంటి మీ ప్రాబ్లం, లోపలికి రానిచ్చారా? కాంట్రవర్సీ చేసే మనిషిని అయితే కాదండి నేను. కాంట్రవర్సీ అస్సలు చేయట్లేదు. ఆ మనిషి ఫోన్లో ఆపేసుకున్నాడు, నంబర్ చేంజ్ చేసేసాడు. ఇప్పటికీ కూడా మాల్వి మల్హోత్రాతోనే ఉన్నాడు. వాళ్ళు ఎక్కడుంటున్నారో అన్నది కూడా నాకు తెలుసు. నేను ఇంకా మనిషితో ఇంకెప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అన్నిట్లో బ్లాక్ చేశాడు. కేసు అన్నది ఒకవేళ పెట్టిన దాంట్లో ఏంటి అనైనా మాట్లాడతాడేమో అని అనుకున్నాను, అది కూడా మాట్లాడట్లేదు. మనిషి కనిపిస్తాడు, మనిషిని చూడాలనుంది నాకు కూడా. మనిషి కోసం వెళ్ళానండి నేను, కాంట్రవర్సీ చేయడానికి కాదు, మనిషితో మాట్లాడించమనే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి కూడా రావడానికి కారణం నేను గేట్లేం బద్దలు కొట్టలేదండి, నేను ఓపెన్ చేసి వెళ్ళాను.
మా అత్త మామే అండి, ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ప్రతి వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికి నేను వెళ్ళాను. మరి మా ఇంట్లో 11 ఏళ్ళ నుంచి మరి మా ఇంటికి వచ్చారు, ఈ చేతులతో వండి పెట్టిన మనిషిని నేను. మరి ఈరోజు వస్తే ఏంటి అని కూడా మాట్లాడకుండా లైట్లు ఆపేసుకొని ఉన్నారు. ఏమంటున్నారంటే మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ డోర్ తీసారా లేకపోతే మీరు మాట్లాడారా వాళ్ళతో, ఏం జరిగింది? తీయలేదు, లైట్స్ ఇందాక వచ్చినప్పుడు ఆన్ ఉన్నాయి, ఇప్పుడు ఆఫ్ చేసుకున్నారు, డోర్స్ లాక్ చేసుకున్నారు లోపలి నుంచి, బట్ విండోలో నుంచి అయితే చూస్తున్నారు. అండ్ ఫర్ యూ అని ఇందాక లైవ్ చూశాను, నేను ఏదైతే టార్గెట్ చేసి మాట్లాడాడో ఫర్ దట్ నా తరపు నుంచి రాజు తరపు నుంచి సారీ, అలా మాట్లాడ ఉండకూడదు. అండ్ యాజ్ ఎ ఉమెన్ నువ్వు ఒక నుంచి అడిగిన ఒక క్వశ్చన్కి అతను స్ట్రేట్గా సమాధానం చెప్పాలి, చెప్పలేకనే తప్పించుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ అండి, ఆర్టీవీ ఇస్ నెవర్ టు అన్ ఇండివిజువల్, ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం రాదు. మీరు ఆర్టీవీని సంప్రదించడం జరిగింది అంటే మొదటి నుంచి కూడా నాకు న్యాయం జరగాలి, ఇలా జరుగుతుంది, నాకు కోర్టులు కానీ పోలీసులు కానీ ఎవరు సాయం చేయట్లేదు అని అంటే మీ సమస్యని ప్రజల ముందు మేము పెట్టాం. 100% అది నిజమండి. అండ్ రవిప్రకాష్ గారిది ఏదైతే ఒక వీడియో ఉంటుందో, నీకు ప్రాబ్లం అన్నది ఉందా, సామాన్యుడువా, నీకు దానికి ఆర్టీవీ ఉంది అని ఒక వీడియో చాలా మోటివేట్ చేసింది నన్ను. నేను అదే నమ్మకంతో వచ్చాను, కానీ నాకేదో వాళ్ళు తెలుసు అన్నది కూడా నాకు ఎప్పుడు ఆయన నేను కలవలేదు. మీ ఛానల్ వాళ్ళు ఎవరు కూడా నాకు పర్సనల్గా అన్నది తెలీదు. నా ప్రాబ్లం అన్నది వచ్చిన తర్వాత రోజు నుంచే మాట్లాడడం, కానీ అతను దానికి మాట్లాడడం తప్పు. మరి అలా నిన్ను మీరు ఒకటి మాట్లాడుతుంటే అతను అలా క్వశ్చన్ చేస్తే రాజు తరపున శేఖర్ భాష ఇంత చేసిన దానికి ఏమనాలి? అండ్ అతను మీరు ఏ రోజు కూడా రాజశరుని కానీ ఎవరిని కానీ కించపరుస్తూ ఏది మాట్లాడలా. మరి నా గురించి శేఖర్ భాష ఎలాంటి మాటలు మాట్లాడాడు అన్న దానిపైన ఎవరు క్వశ్చన్ కూడా చేయట్లేదు. అది క్వశ్చన్ చేయాలని నేను అనుకుంటున్నానండి. మిమ్మల్ని ఎలా అయితే చేశాడో అంతమంది ముందు అంత యాటిట్యూడ్గా మీరు అడుగుతున్నా సరే సమాధానం చెప్పకుండా మైక్ పక్కన పెట్టేసి చేశాడు. అంటే ఎందుకు లావణ్య మీరు ఇక్కడ వరకు, అంటే ఒకవైపు లీగల్గా పూర్తిగా ప్రొసీడింగ్స్ అవుతున్నాయి, మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, అదేవిధంగా రాజ్ ఆంటిసిపేటెడ్ బెయిల్ తెచ్చుకోవడం కూడా జరిగింది, లీగల్గా వెళ్తున్నప్పుడు ఇంకా మీడియాని మీరు ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అసలు మీకు ఏం కావాలి? ఎంత లీగల్గా వెళ్ళినా అది వదిలేయడానికి అయితే నేను ఒప్పుకోనండి. 10 సంవత్సరాలు నేను అతనితో ఉన్నాను, అతను మళ్ళీ వెనక్కి రావాలి, అతను వద్దు అని వదిలించుకోవడానికి ఎంత దూరం అయితే వెళ్తున్నాడో, కావాలి అని చేయడానికి నేను అంతే దూరం వెళ్తాను. రావాలి రాజ్ తరుణ్, ఎందుకంటే నాకు కెరీర్. ఒకటి చెప్పండి లావణ్య, మీరు అంటే మీ వీడియోస్ కానీ ఏదైతే ఆడియో లీక్స్ అన్నీ జరుగుతున్నాయి, పూర్తిగా యావత్ మొత్తం అందరూ కూడా మీకు యాంటీ అయిపోయారు. ప్రస్తుతం చెప్పాలంటే ప్రజలు ఎవరైతే మొదట మీరు పాపం అన్న ప్రజలే ఇప్పుడు మీ పక్షాన లేరు. ఎవరు కూడా అంటే లావణ్య చాలా ఒక సైకోపాత్ లాగా కనిపిస్తుంది, డ్రగ్ అడిక్ట్ లాగా పోర్ట్రేట్ అయింది ఇప్పుడు జనాలకు కూడా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే చూసే ప్రజలకు కూడా? నన్ను వదిలేసేయాలి అన్న ప్లాన్ వాళ్ళది ముందు నుంచి జరుగుతుందండి. నేను వదిలేస్తే నన్ను నేను ఏం చేస్తాను, నేను ఒకలా చేస్తే కేసు అయితే ఏం చూపించాలి అన్న దాంట్లోనే వాళ్ళు అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. నేను రాస్తారు, నన్ను కొట్టినవి, నన్ను తిట్టినవి, నేను అతన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా మా ఇంట్లో జరిగింది. ఆ రికార్డింగ్ని రాజ్ తరుణ్ శేఖర్ భాషకి ఇవ్వడం, అదే రికార్డింగ్ని జనాలందరికీ పూసగుచ్చినట్టు ఒక 20 రోజులు ప్రతి ఛానల్కి వెళ్ళి వినిపిస్తూ ఉంటే ఏ మనిషికైనా సరే నన్ను అలా అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే నిజమేంటి అన్నది రాజ్ తరుణ్ కానీ వాళ్ళ పేదరెంట్స్కి కానీ తెలుసు. అవి నేను ఇప్పటికీ కూడా వాళ్ళు ఇలా చేశారు అన్నది చూపిస్తే బాగోదు. రాజ్ మనసుకైతే తెలుసు అండ్ శేఖర్ భాషకు కూడా తెలుసు అతను కూడా అలా చేయడం తప్పు అని, బట్ నాకు నమ్మకం ఉంది న్యాయం గెలుస్తుందని, ఆ న్యాయం నా వైపే ఉంది. ఇతను చూపించి అలా చేయడం కూడా తప్పు, చట్టపరంగా అతను చేసిన దానికి శిక్ష అనేది పడుతుంది. మనుషులలో నుంచి నా పైన ఉన్న బ్యాడ్ ఒపీనియన్ కూడా పోతుంది అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఇష్టం లేదు అన్నప్పుడు మీరు ప్రెషర్ చేస్తున్నారని మీకు ఎక్కడ అనిపించట్లేదా? అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ ఉంటాయి, అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఇష్టం ఉంది అన్నప్పుడు ఉండడం వేరు, కానీ ఇష్టం లేదు అని వాళ్ళు నోటి నుంచి చెప్తున్నప్పుడు అయినా మీరు ప్రెషర్ చేసి నాకు అదే వ్యక్తి కావాలి అని ఎక్కడి వరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా సరే స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. నాకు అతను క్లోజర్ ఇచ్చి ఉంటే నేను ఇలా చేసి ఉండేదాన్ని కాదు. అతను క్లోజర్ ఇవ్వ, క్లోజర్ అంటే వాట్ కైండ్ ఆఫ్ క్లోజర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు, నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, నా మెడలో చేసుకున్నా అని చెప్పారు కట్టినప్పుడు, ఎలా అయితే డిస్కషన్ మాటల్లో ఒక రూపంలో జరిగిందో అదే క్లోజర్లో కూడా ఉండాలి. దట్ యునో ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, లేదా లెట్స్ మూవ్ అవుట్ అని. ఈవెన్ దో మాకు ఇద్దరికి గొడవలు అవుతున్నా, అతనికి వేరే అఫేర్ ఉన్నా, ఏదున్నా సరే కలిసి ఉన్నాం, ఒక రూఫ్ కింద ఉన్నాం, ఏమని ఈ బంధం అన్నది పోగొట్టుకోకూడదు అని నేను వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే నేను కూడా అంతా వదిలేసుకొని వచ్చాను, నా కెరియర్ కూడా వదిలేసుకొని వచ్చాను. అలాంటి ఒక టైంలో దాన్ని
దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న రాజ్తరుణ్ ఫాదర్ ఇంకా ఇన్వాల్వ్ అయ్యి మా ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికి కూడా నేను ఆయన ఏం చేస్తున్నారు అని ఇంకా బయటకు చెప్పట్లేదు. రాజ్తరుణ్ గారి ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అన్నది హర్యానా ఒక రికార్డింగ్లో మీరు వినే ఉంటారు. మరి ఆ రికార్డింగ్ బయటకు వచ్చింది, దాంట్లో లావణ్యకి లావణ్య మీద ఇప్పుడు లేదమ్మా నీ మీద ఉంది అని అంటారు. అంటే ఈ రికార్డింగ్ కూడా ఒక లీక్ అవ్వడం కూడా జరిగింది పూర్తిగా. అయితే అది ఎప్పుడు జరిగింది అంటే మీ అంచనా ప్రకారం ఈ హర్యానా నీ మీద మాకు మనసు ఉంది అని చెప్పి ఆ మాటలు కూడా మేము వినడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఫాదర్ కూడా స్వయంగా మెన్షన్ చేయడం జరిగింది, లావణ్య టార్చర్ భరించలేకపోతున్నాము, తనని హిప్నటైజ్ చేసే చెయ్యాలని కూడా నాకు ఉంది, నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని ఇటువంటి మాటలు కూడా వాళ్ళ ఫాదర్ మాట్లాడాడు. మీరు ఇబ్బంది పెడుతున్న ఇప్పుడు అమ్మాయి మంచిది మీ అమ్మాయిని వదిలేసేసుకుంటున్నామని అంటే ఎవరు కూడా ఎలా ఉంటుందండి. ఇప్పుడు అఫ్ కోర్స్ బ్యాడ్ అని చెప్పే వదిలించుకోవాలి, అదే చేస్తున్నారు. అండ్ హర్యానా స్ట్రాంగ్, హర్యానా బోల్డ్ అన్న టైంలో హర్యానాను చూస్ చేసుకున్నదే వాళ్ళు అందుకు నా మీదకి పంపడానికి. హర్యానా అనే స్ట్రాంగ్ పర్సనాలిటీ నా మీదకి వచ్చి ఇలా చేస్తే వెళ్ళిపోతాను అని ఇన్ని మాటలు చెప్తున్నారు. హర్యానాతో వాళ్ళ ఫాదర్ ఆడియో కాల్ కూడా లీక్ అయింది. హర్యానా ఎందుకు స్పందించట్లేదు అంటే మీడియా కూడా ఒకసారి హర్యానాతో మాట్లాడి హర్యానా పాత్ర ఎంత ఉందంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ మీద హర్యానా పాత్ర ఏదని తెలుసుకున్న ప్రయత్నం చేసినప్పటికీ హర్యానా స్పందించట్లేదు. మీరు మాత్రం దీంట్లో హర్యానా ఉంది, హర్యానాను కూడా రాజ్ మోసం చేశాడని మీరు గతంలో కూడా చెప్పుకొస్తున్నారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. మరి ఎందుకు హర్యానా స్పందించట్లేదు అంటే మీ వైపు స్టాండ్ తీసుకోవద్దనుకుంటుందా, లేకపోతే ఒకటే ఇండస్ట్రీ అని చెప్పి నాకెందుకులే అని అనుకుంటుందా? అవి నిజంగా నాకు తెలియదండి. కాకపోతే కెరియర్ అన్నది ఎవరికైనా భయం ఉంటుంది కదా అనవసరంగా అన్వాంటెడ్ ఇష్యూలో కానీ. బట్ హర్యానాని మోసం చేయడం అన్నది అయితే నిజం. హర్యానా దగ్గర పేరెంట్స్ వీళ్ళు మనీ తీసుకోవడం కూడా నిజం. హర్యానా కూడా ఎంఐ వీళ్ళకి జీపే అవన్నీ చేసేది. అది ఇప్పుడు ఇప్పటికిప్పుడు అకౌంట్లో నుంచి డిలీట్ అయితే చేయరు కదా, అవి కూడా తీసుకొచ్చి ప్రూవ్ చేయగలము. కాకపోతే ఇప్పుడు నేను కాంట్రవర్సీ చేయట్లేదు. ఆ మనిషి నాకు కావాలి, నా 10 ఏళ్ళు నేను పెట్టాను, మేము డబ్బుల దగ్గర నుంచి పని దగ్గర నుంచి నా టైం ఎఫర్ట్ అన్ని. మీరు పదే పదే అదే చెప్తున్నారు నాకు మనిషి కావాలని చెప్పి. ఒక మాట చెప్పండి, మీరు భార్య స్థానంలో ఉన్నారు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒక భార్య భర్త భార్యని అతి దారుణంగా నువ్వు కరెక్ట్ లేడీ కాదు, నీ క్యారెక్టర్ మంచిది కాదు అని అసాసినేట్ చేసి ఆ తర్వాత నువ్వు ఒక డ్రగ్గిస్ట్వి, నువ్వు ఒక సైకోపాత్వి అన్నట్టు ప్రజల ముందు సృష్టించడం అయితే జరిగింది. అది నిజమో లేదో అది పోలీసులు నిర్ధారిస్తారు, దానికి కోర్టులు కూడా ఉంటుంది. విఆర్ నథింగ్ టు జడ్జ్, బట్ అలా ఒక చేసుకున్న భర్తని ఒక మహిళ గురించి అలా మాట్లాడుతున్నాడు అని అంటే అది తీసుకోవడానికి కూడా జనరలీ ఒక వైఫ్ యాక్సెప్ట్ చేయదు. నా భర్తనే నన్ను బజార్లో వదిలేస్తారు, రోడ్డు మీద వదిలేస్తారు అని ఇలా ఫీల్ అవుతారు. ఇంత జరిగి ఇంత మీ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారో లేకపోతే ఇలా మాట్లాడుతున్నారో అయినా మీరు ఎందుకు రాజే కావాలి అని ఒక స్టాండ్ పైన ఉన్నారు? ఒకటి, ప్రేమ అన్నది ఎక్కడికి పోదండి, కనెక్షన్ ఎఫెక్షన్ ఏవైతే ఉంటే అవి ఎక్కడికి పోవు. అంటే ఇప్పుడు రాజ్కి లేదంటున్నారు కదా, ఇప్పుడు అదే కనెక్షన్ ఎప్పుడు అంటే ఈ రోజు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలే విడిపోయిన చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రేమించిన వాళ్ళు కూడా విడిపోతారు, వెన్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ గుడ్ బై చెప్పుకుంటారు, అయిపోతుంది. కానీ ఎంత రాజ్ వద్దన్నా మీరు పదే 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 రాజ్ కావాలనుకుంటారు? అంటే ఎందుకు, రాజ్ దగ్గర ఉన్న డబ్బు దగ్గరనా, లేకపోతే రాజ్కుండే ఫేమ్ అంటే ఆ భార్య హోదానా నేను ఉండాలి, రాజ్ ఒక యాక్టర్ నేను యాక్టర్ వాళ్ళ భార్యని అని చెప్పుకోవడానికా, లేకపోతే రాజ్ దగ్గర ఉన్న డబ్బుకా, లేకపోతే ఏం ఆశిస్తున్నారు మీరు? రాజ్ తరుణ్ దగ్గర డబ్బే కావాలనుకుంటే మాది మాతో పోల్చుకున్నా సరే మేమే ఎక్కువగున్నామండి. స్టార్టింగ్ నుంచి కూడా పెట్టింది మేమే. అండ్ ఒకవేళ హీరో కాబట్టి హోదా అన్నది అయితే మరి 10 సంవత్సరాలు నేను ఆగాల్సిన అవసరం లేదు. ఉయ్యాల జంపాల సినిమా నుంచే మొదలు పెట్టేసుకోవచ్చు. నేను వదిలేసిన తర్వాత నేను బయటకు వచ్చాను. అండ్ నన్ను వదిలించుకోవడానికి గౌరవపరంగా చెప్పుంటే బాగానే ఉండేది. అతను అలా చెప్పకుండా నన్ను చెడ్డదాన్ని చేసి వదిలేస్తే నేను ఇదే సొసైటీలో నేను కూడా బతకాలి కాబట్టి నేను ఇంకా ఫైట్ చేయాల్సి వచ్చిందండి బయటకు వచ్చి. అండ్ నేను ఇక్కడ ఈరోజు ఇక్కడ ఆపను, నేను నిజంగా చెప్తున్నాను ఈరోజు ఇక్కడ ఆపను. అది ఎక్కడి వరకు వెళ్తుందని నాకు తెలియదు. ఇవాళ ప్రెస్ మీట్లో రాజ్ ఒక మాట చెప్పడం కూడా జరిగింది, నేను చాలా మెంటర్ టార్చర్కి గురయ్యాను, చాలా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను, ఇదంతా కూడా ఎలిగేషన్స్, నేను న్యాయ పోరాటం చేస్తాను, మీడియా ముందు నేను మాట్లాడను అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కోర్టుకి ఎవిడెన్స్ చూపిస్తే చాలు కదండి, అడల్టరీ అనో లేకపోతే పేపర్ పైన ఇవి చూపించడానికి. అతను కావాల్సిన అతను చేసుకొని వదిలి చేసుకుంటాను లీగల్గా వెళ్ళిపోతాను అంటే నా 10 ఏళ్ళ జీవితం, నా టైం ఏం కావాలి? అతను నాకు నేను రాను, నీకు విల్లా ఇస్తాను, మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాను అంటే వాటి కోసం కాదు, ఇతనితో ఉన్నది ఆ మనిషి కోసం, అది నమ్మి ఉన్నాను. ఈరోజు అతను మాత్రం తప్పుతున్నాడు అంటే నన్ను ఇంత చెడు చేసిన తర్వాత నేను అది ఎలా యాక్సెప్ట్ చేయగలను? నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేయను. అదే రాజ్ తరుణ్, అదే రాజ్ మదర్, అదే రాజ్ తరుణ్ ఫాదరు.
కూర్చున్నప్పుడు నేను నిజాలు వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను. ఆ రోజు వరకు నేను వెళ్తాను, మిగతా వాళ్ళందరికీ కాంట్రవర్సీ అనిపించినా, నేను తప్పు అనిపించినా, నేను చెడ్డు అనిపించినా సరే నిజం అనేది వేరేది ఉంది. వాళ్ళు చిత్రీకరించింది వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. నేను నా పోరాటం ఎక్కడికైనా వెళ్తాను. రాజ్తరుణ్ ఇంట్లో నుంచి క్లోజర్ ఇచ్చి వెళ్ళలేదు. నేను బయటకు వచ్చేటప్పుడు పారిపోయాడు. అతను బట్టలు తీసుకొని తర్వాత ఇల్లు రెంట్కి తీసుకొని ఇప్పుడు ఫోర్త్ మంత్ అవుతుంది, పారిపోయాడు. అది ఎంతవరకు కరెక్ట్? నన్ను అలా వదిలేసి నా పిల్లల్ని 15 కుక్కల్ని అతను ఎంత యాక్సెప్ట్ చేశాను? నేనంటే అతను ఏం చేసినా ఇతను నా మనిషి అన్న దగ్గర యాక్సెప్ట్ చేశాను. మీది ఒకటి ఆడియో లీక్ అవ్వడం కూడా జరిగింది, వేరస్ మీరు మస్తాన్ సాయితో మాట్లాడుతున్నారు, వీ హ్యావ్ ఇంటర్మీడియట్, మనం కలిసి ఉన్నాము, ఐ వాజ్ దేర్ విత్ యూ అని ఇట్లాంటివి అన్నీ మాట్లాడుకున్నారు. అసలు మస్తాన్ సాయికి మీరు ఏమీ లేదంటున్నారు, మరి కాల్ రికార్డింగ్స్ అని ఎలా లీక్ అయ్యాయి? మస్తాన్తో మాట్లాడుతున్న కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది 2 కాల్స్ రికార్డింగ్ ఎడిట్స్ అండి, 1.5 ఇయర్ ఎగో అప్పుడు మాట్లాడింది, ఇప్పుడు కూడా కాదు అది. దాని ఒరిజినల్స్ కూడా నేను మీకు చూపిస్తాను, తీసాము ఆల్రెడీ, ఇందాక వాళ్ళకి వినిపించాము కూడా. దాని ఒరిజినల్స్ కూడా తీసి చూపిస్తామండి. సో 2 కాల్ రికార్డింగ్స్ మాట్లాడి అండ్ అవి రాజ్తరుణ్కి పంపించిందే నేను, ఆ కేసు విషయంలో పంపించిందే ఎవిడెన్స్లు పెట్టుకోవడానికి. అవి ఈ రోజున లీక్ అయ్యి అన్నీ బయటకు వస్తున్నాయంటే ఇంకా వాళ్ళ ఇది. ఇప్పుడు కూడా నేను ఇక్కడ గొడవ చేయడానికి రాలేదండి, గొడవ అయితే నేను ఇన్ని రోజులు 4 రోజులు ఆగను. ఇంకా ఎక్కడ మీరు లోపలికి వెళ్తుంటే కూడా మిమ్మల్ని ఎవరు లోపలికి పంపించట్లేదు, అంటే మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో వాళ్ళు లేనప్పటికి కూడా ఎందుకు అంత ప్రెషర్? ఈజీగా ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు నేను ఒక ఆడపిల్లని, నాలాంటి ఆడపిల్ల ప్రతి ఇళ్లలో ఉంటాయి, మరి ప్రతి ఇళ్లలో ఆడపిల్లని అలాగే వదిలేస్తే 10 సంవత్సరాలు ఉంచుకొని పో అంటే ఏ తండ్రి అయినా ఎలా వదులుకుంటాడు, ఏ అమ్మాయి అయినా ఎలా వదులుకుంటుంది? మరి అదే కంపెన్సేషన్ కానీ, అదే ఆలిమనీ అంటారో లేకపోతే విడాకులు అంటారో ఏదైనా సరే ఒకటి జరగాలి. ఇష్టానికి ఇష్టానికి వచ్చేసేసి మనం వస్తుంది కదా చూసుకుందాము, మనం ఎవిడెన్స్లు ఇద్దాము, ఒకటి శేఖర్ భాష అనేవాడిని పెడతాము, పెట్టి వాడితే ఇలా మాటలు అనిపిద్దాము అన్న మాటలు కూడా అతను. శేఖర్ భాషకి మీకు అసలు ఎటువంటి సంబంధం? అంటే గతంలో మీకు ఎప్పుడైనా పర్సనల్ గ్రజెస్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే అతను మీ గురించి మాట్లాడేది కూడా మీరు ఒక సైకోపాత్, మీరు ఒక డ్రగ్గిస్ట్, అసలు ఇటువంటి లేడీస్తో మాట్లాడేదే లేదు అని అంత పర్సనల్గా అసాల్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాని మీద మీరు ఎందుకని స్పందించలేరు? అంటే శేఖర్ భాషకి మీకు ఎందుకని మీ లైఫ్లో అంటే అంత ప్రధానంగా రాజ్కి వకలత పుచ్చుకున్నాడా లేకపోతే ఏంటి? 100% అండి. ఇప్పుడు మరి అదే న్యాయం కోసం మాట్లాడే వ్యక్తి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏముంది అని ఆయన అడుగుతాడు. ఓన్లీ 1 సైడ్ అటాక్ అన్నది జరుగుతుంది. అండ్ శేఖర్ భాష నన్ను బజార్లో పెట్టేయాలి, ఈమెన్ బజార్ అని చూపించాలి అన్నదే మెయిన్ ఉద్దేశం. మరి నేను డ్రగ్స్ చేశానంటే శేఖర్ భాషతోనే చేశానండి, అమ్మానంటే శేఖర్ భాష దగ్గరకే అమ్మాను, కొన్నానంటే శేఖర్ భాషకే దగ్గరే కొన్నాను. అవి ఇవి నిజమైనప్పుడు అవి నిజం, ఇంకా అంతకుమించి ఇంకా నేను ఏమి చెప్పలేదు. నేను సైకో అనడానికి నాతో ఎక్కడున్నాడండి? నేను ఎప్పుడు ఆ మనిషిని చూడలేను కూడా చూడలేదు, పోనీ అంత వాయిస్ కూడా రికగ్నైజ్ని కూడా నేను చేయలేను, పోనీ ఎఫ్ఎంలో అయినా విన్నాను అనడానికి. అంతకుమించి ముఖ పరిచయం కూడా లేదు. కేవలం రాజ్తరుణ్ దగ్గర మనీ కోసం లేదా ఒక ఫేమ్ కోసం ఒక ఇష్యూ గురించి మాట్లాడడానికి నేనైతే మనీ అని అనుకుంటున్నాను. నాకు కొన్ని ఉన్నాయి, అవి నేను కూడా ఎవిడెన్సెస్ తర్వాత. ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ లీక్ చేస్తున్నారంటే మీ దగ్గర నుంచి లీక్ అవుతున్నాయి, దాని తర్వాత రాజ్ దగ్గర నుంచి, శేఖర్ భాష, ఇవన్నీ లీక్ అవుతున్నాయి. ఎప్పుడైనా రాజ్ గురించి ఆలోచించారా అతని మెంటల్ కండిషన్ ఏంటంటే? మీరు ఏదైతే ఫేస్ చేస్తుందో కూడా అది అన్యాయమే, కానీ ఒకవైపు రాజ్ కూడా ఇప్పుడు విక్టిమ్ లాగానే, మీ ఇద్దరు విక్టిమ్స్ అంటారు, ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉన్నారు, ఒకరి మీద ఒకరు కౌంటర్స్ చేసుకుంటా ఉన్నారు. రాజ్ పరిస్థితి ఆలోచించారంటే, అంటే మీరు భార్య హోదాలో ఉన్నానని చెప్తున్నారు, రాజ్ పరిస్థితి ఎలా ఉంటుంది, కూర్చొని మాట్లాడుకుందాం ఇట్లాంటివంటివి ఆ ప్రస్తావన వచ్చిందా? వెళ్ళిపోయిన మనిషి అతనండి, నేను కేసు పెట్టింది కూడా నేను అతని పైన పెట్టలేదు. ఫస్ట్ డే కాపీస్ కూడా ఉన్నాయి కదా, మాల్వీ అని వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. ఆఫ్టర్ ఇయర్ మాల్వీని అంత రిక్వెస్ట్ చేసిన తర్వాత, వదిలేకు రాజ్ అని అడుక్కున్న తర్వాత, మాల్వీ వెళ్ళకుండా అతనితో ఉండి భార్యస్థానంలో ఉన్న పొజిషన్లో మరి నేనుంటే ఆమె అక్కడ ఉండి సంసారం చేస్తుంది, మరి ఆమె ఉన్నప్పుడు ఏంటి అని అడిగాను, వెళ్ళమని రిక్వెస్ట్ చేశాను, పో అని చెప్పాను, పోవట్లేదు. ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత మాల్వీని ఒక మీదకి వెళ్తే రాస్తారు నండి ఫస్ట్ బయటకు వచ్చింది, మీడియాలో తప్పుగా మాట్లాడింది నేను కాదు. మరి నేను అతని గురించి ఆలోచించాలి అని అంటే అతను నా గురించి ఆలోచించలేదు. అండ్ 2, రాస్తారు ఇప్పుడు దాకా అయ్యో ఏం మాట్లాడలేదు కదా, ఒక్కసారే కదా వచ్చింది, నేను ఇప్పుడు దాకా మాట్లాడలేదు కదా అంటే అతని రూపంలో శేఖర్ భాష మాట్లాడడం జరిగింది, అది నిజం. ఎన్ని మాటలు అనకూడదు అవన్నీ శేఖర్ భాష అతన్ని పెట్టుకొని అన్నాడు, అది కూడా నిజం. నన్న ప్రతి మాటకి వాళ్ళు సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడో ఉండి ఏదో వాళ్ళిద్దరూ సరదాగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా తిరుగుతామో, మేము ఇప్పుడు అడల్ట్స్ అంటే మాత్రం నేను నిజంగా ఊరుకోను. ఇంత బయటకు వచ్చి ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నానంటే కూడా ఒకటి అర్థం కావాలి, న్యాయం అంటే ఇప్పుడు తప్పు ఒప్పులు కూడా పక్కన పెట్టేస్తే న్యాయం అన్నదైతే నా వైపే ఉంది.
తప్పులు అందరూ చేస్తాం, నేను చేశాను, రాజు చేశాడు, కానీ వదిలేయడం అన్నది అన్యాయం. ఇలా ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఒకటి, రాజు కావాలని ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉన్నారు, అదేవిధంగా ప్రజలు ఏదైతే ప్రజలందరూ చూస్తున్నారో ప్రజలు కూడా మీరు తప్పు అని చెప్పి ఖండించడం జరుగుతుంది. ప్రజలకు ఏం చెప్తారు మీ వైపు నుంచి? ఫైనల్ వర్డ్స్ ఏంటి? రాజ్ తరుణ్కి తెలియకుండా నేను మస్తాన్తో మాట్లాడాను, ఇవన్నీ చాలా అబద్ధం అండి. డే వన్ నుంచి మొన్న అతను వెళ్ళిపోయే వరకు కూడా మస్తాన్ అని అతను ఉన్నాడని రాజ్కి తెలుసు, ఏంటి అని కూడా తెలుసు. మరి మస్తాన్ని పంపించిందే రాజా అన్నది ఇప్పుడు నాకు ఇంకా కలుగుతున్న ఎక్కువ డౌట్స్. మస్తాన్ని కూడా అడగాలి, మరి మాట్లాడాలి, నిజమే ఏంటి అన్నది తెలిస్తే మరి జనాలు కూడా అర్థమవుతుంది అనుకుంటా. మరి 32 ఇయర్స్లో నేను అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ముందు కూడా ఉండాలి కదండి హిస్టరీ, దయచేసి అది అర్థం చేసుకోండి. నేను తిట్టిన బూతులవి వినిపించడం వాళ్ళ ఉద్దేశం ఏంటి, నన్ను బ్యాడ్ చేయాలన్న ఉద్దేశంది, అతను రికార్డ్ చేసే ఉద్దేశంది కూడా అర్థం చేసుకోవాలి. కాల్ రికార్డింగ్ కూడా కాదు, నన్ను నా కోసం ఒక చండాలమైన పాట పాడాడు, ఆ చండాలమైన పాట రికార్డ్ చేసి తిట్టిన తర్వాత నేను మాట్లాడింది రికార్డ్ చేసి జనాలందరికీ బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడానికి వినిపించాడు. నేను చేతులెత్తి వేడుకుంటున్నాను, బూతులనే తిట్టాను నేను, కాకపోతే ఉద్దేశపూర్వకంగా కాదు. నన్ను లంజా అన్నప్పుడు నేను అవి తిట్టాను, నేను ఆ పని చేయలేదు, నేను అతనితో తాళి కట్టిన తర్వాతే ఉన్నాను. తాళే కట్టలేదు అని అన్నాక సగం అక్కడ నాకు చచ్చిపోయాడు మనిషి ఆల్రెడీ. నేను ఇంకా ఇది అన్నీ ఫైట్ చేయకపోతే నేను బతికి వేస్ట్, నేను వెనక్కి వెళ్ళలేను, ఇదేమన్నా నన్ను ఇంకా చంపేస్తాము అని వాళ్ళు అన్నారు. వీళ్ళు చంపేస్తారో మరి ఇంకేం చేస్తారో, బట్ రాస్తారు ఆ ఇంట్లో మనిషి ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ ఉన్నాడు, రాస్తారు ఇంటికి రావాలండి. ఓకే, అంటే చూస్తున్నాం కదా ఒకవైపు లావణ్య మాత్రం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, లావణ్య వాళ్ళ ఇంటి ముందే నించడం అయితే జరిగింది. నాకు ప్రస్తుతం న్యాయం జరగాలి, నేను ఇక్కడ నుంచి కదలేదే లేదు, మా అత్త మామలతో నేను మాట్లాడాలి ఒకసారి, నా భర్త నాకు కావాలి అంటూ ఇంటి ముందు నించడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఇక్కడ పోలీసులు రావడం జరిగింది, అదేవిధంగా గేట్లు కూడా లాక్ చేశారు. ఒకవైపు ఇవాళ ప్రెస్ మీట్లో కూడా లావణ్య చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు ఆపారు. ఇప్పటివరకు మాత్రము రాజ్ తరుణ్ ఎటువంటి క్లోజర్ నాకు ఇవ్వలేదు, ఖచ్చితంగా రాజ్ వచ్చి నాతో మాట్లాడాలి, నేను మా అత్త మామలతో మాట్లాడాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. మరో విషయం కూడా ఇవాళ ఆర్టీవీ సంచలనంగా రాజుతో మాట్లాడే ప్రెస్ మీట్లో రాజుతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆర్టీవీతో నేను మాట్లాడను, నేను సమాధానం చెప్పను అంటూ రాజు కొట్టిపాడడం అయితే జరిగింది. నేను చెప్పను అని ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. పూర్తిగా కూడా ఆర్టీవీ అడిగే ప్రశ్నలకి రాజు దగ్గర జవాబు లేదు అని పూర్తిగా అయితే కనిపిస్తుంది. ఒకవైపు నేనైనా సరే ఎవరైనా ఆర్టీవీని రిప్రజెంట్ చేసినప్పుడు మేము రిప్రజెంట్ చేసి క్వశ్చన్స్ అడుగుతుంటే లేదు అని, ఆర్టీవీ ఎప్పుడు ఎవరి పక్షాన ఎవరి ఇండివిజువలిటీ పక్షాన అసలు ఉండదు, ఏదైనా సరే ప్రజలకి ఇబ్బందులు కలుగుతుంది, ప్రజలకు ప్రాబ్లం ఉందంటే ఆర్టీవీ ఎప్పుడు ముందుంటుంది, ప్రజల సమక్ష ఏదైతే నించి ఉంటామో అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆర్టీవీ ఎప్పుడు ముందుంటుంది అని కూడా దీని సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. కెమెరామ్యాన్ శివతో పెట్టిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. చెప్పండి లావణ్య, అంటే మీరు